మై ఛానల్ నేను అక్షి టీచర్ ఇన్నోవేటివ్ ఐడియాస్. ఈరోజు మాడ్యూల్ 9 గణిత బోధన సహిత విద్యా చట్టబద్ధ విధాన చట్టంలో భాగంగా పోర్ట్ఫోలియో కృత్యం గురించి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక మోడల్ పోర్ట్ఫోలియో మాత్రమే. మీ కింద ఇవ్వబడిన భావనలు ఉపయోగించి కృత్యాలను రూపొందించుకోవడం జరిగింది. మొదటి భావన మూడు సంఖ్యల ప్రకారం, రెండవ భావన పిండాల భాగాహారం, మూడవ భావన దీర్ఘచతురస్ర వైశాల్యం. గణిత విద్యతో సంబంధం గల ఎన్సిఎఫ్ 2005 యొక్క ఏవైనా మూడు సిఫార్సులు రాయమని జరిగింది. ఎన్సిఎఫ్ 2005 ఆధారంగా పాఠశాల గణితంలో నైన్ పోర్ట్ఫోలియో 9లో భాగంగా నేను ఎంచుకున్న అంశము దీర్ఘచతురస్ర వైశాల్యము. దీర్ఘచతురస్రం అనగా ఎదురెదురు భుజాలు సమానంగాను సమాంతరంగాను నాలుగు కోణం యొక్క కొలత 90 డిగ్రీలుగాను తల చతుర్భుజము. ఇది దీర్ఘచతురస్రానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది ABCD అనే దీర్ఘచతురస్రము. దీనిలో ఒక్కొక్క కోణము 90 డిగ్రీలుగా ఉన్నది. ఎదురెదురు భుజాలు సమానము మరియు సమాంతరంగా ఉన్నాయి. ఈ రెండు భుజాలు కూడా సమానము సమాంతరంగా ఉండడం జరిగింది. ఇది దీర్ఘచతురస్రం యొక్క ఉదాహరణ. ఇక కృత్యంలో మనము 4 యూనిట్లు పొడవు, 3 యూనిట్లు వెడల్పు. ఇది పొడవుగాను ఇది వెడల్పుగాను మనం చెప్తాము. 4 యూనిట్లు పొడవు, 3 యూనిట్లు వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రాన్ని తీసుకుని ఇలాగ 1 యూనిట్ పొడవు 1 యూనిట్ వెడల్పు గల గళ్ళుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక్కొక్క గడిని 1 చదరపు యూనిట్గా చెప్పవచ్చు. 1 స్క్వేర్ యూనిట్ చదరపు యూనిట్గా చెప్పడం జరిగింది కదా. అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే మనకి ఆ దీర్ఘచతురస్ర వైశాల్యము ఎంతో తెలుస్తుంది అన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇవి మొత్తం 12 చదరపు యూనిట్లుగా చెప్పడం జరిగింది. ఇక్కడ మొత్తం ఎన్ని స్క్వేర్ యూనిట్స్ వచ్చాయి, 12 స్క్వేర్ యూనిట్స్ వచ్చాయి. ఈ విధంగా దీర్ఘచతురస్ర వైశాల్యం కావడం ఇలా ఒక్కొక్క చదరపు యూనిట్తో ఒక గడిగా తీసుకుని ఎన్ని గడులు వస్తే అన్ని చదరపు యూనిట్లు వైశాల్యంగా చెప్పవచ్చు. దీన్ని బట్టి పొడవు వెడల్పు యొక్క లబ్ధమునే ఆ యొక్క దీర్ఘచతురస్ర వైశాల్యంగా పరిగణించాలి. పైన తెలిపిన దీర్ఘచతురస్రంలో పొడవు L 4 యూనిట్లు, వెడల్పు D 3 యూనిట్లు. సో దీర్ఘచతురస్ర వైశాల్యం L 4 × 3 = 12 చదరపు యూనిట్లు. దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు వెడల్పుగా చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ విధంగా ఒక బోధనోపకరణ సామాగ్రిని ఉపయోగించి కూడా విద్యార్థులకు అవగాహన కలిగించవచ్చు. దీనికోసం 2 రంగుల కాగితమును ఒక దీర్ఘచతురస్రాకార ఆకారంలో కత్తిరించాలి. మన వైశాల్యం కనుగొనటం ఒక చదరపు యూనిట్ కొలతగల ఆకారాన్ని తీసుకోవాలి. ఈ విధంగా ఒక దీర్ఘచతురస్రాకారపు ఎదురెదురు భుజాలు సమానంగా గల ఒక దీర్ఘచతురస్రాకారపు రంగు కాగితాన్ని తీసుకోవడం జరిగింది. దీని యొక్క వైశాల్యం కనుగొనడానికి మనం 1 యూనిట్ పొడవు 1 యూనిట్ వెడల్పు గల మరొక కాగితాన్ని కత్తిరించడం జరిగింది. ఈ విధంగా వీటిని ఒక్కొక్కటిగా ఈ దీర్ఘచతురస్రం మీద ఉంచుతూ ఎన్ని చదరపు యూనిట్లు గల ఇలాంటి ఆకారాలు ఎన్ని ఈ దీర్ఘచతురస్రానికి ఇలా కప్పి ఉంచడానికి సరిపోతాయో అన్ని చదరపు యూనిట్లు వైశాల్యంగా ఈ దీర్ఘచతురస్రాన్ని మనం చెప్పవచ్చు. ఒక్కొక్కటి ఇలా పెడుతూ మనం ఇవ్వబడిన దీర్ఘచతురస్రాన్ని కప్పు ఉంచడానికి ఎన్ని చదరపు యూనిట్లు గల ఇలాంటి రంగు కాగితాలు సరిపడినవి అంటే 12 చదరపు యూనిట్లు, 12 కొలతలు గల 12 ఆకారాలు మనల్ని ఈ దీర్ఘచతురస్రాన్ని కప్పు ఉంచడానికి సరిపోయి కాబట్టి ఇంకా ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం 12 చదరపు యూనిట్లుగా చెప్పవచ్చు. ఈ కృత్యాన్ని నిర్వహించిన ద్వారా ఇవ్వబడిన దీర్ఘచతురస్రాకారపు సూటి యొక్క వైశాల్యం కనుగొనవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వైశాల్యం ఎల్లప్పుడూ చదరపు యూనిట్లు మాత్రమే. దీర్ఘచతురస్రానికి అనుగుణంగా వారి స్థాయిని రూబ్రిక్స్ పద్ధతి ద్వారా నమోదు చేయాలి. 5 పాయింట్స్ అన్నీ ఉన్నతంగా అత్యుద్భుతంగా అధునాతనంగా అన్నీ బాగా చేసినట్లయితే 5 పాయింట్స్ కింద పోటీకి సరైనదిగా బాగుందిగా ఉన్నట్టే ఉన్నదిగా అద్భుతమైనదిగా చేస్తే 3 పాయింట్లు ఇవ్వచ్చు. పోటీని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది, ప్రగతిని కలిగి ఉంది, ఆమోదయోగ్యమైనది అయితే 1 పాయింట్ ఇవ్వవచ్చు.
పోటీకి అననుకూలంగా ఉంది, అంగీకార యోగ్యంగా కాకుండా ఇంకా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తే 0 పాయింట్స్గా ఇప్పుడు జరిగి ఈ విధంగా విద్యార్థులు పాయింట్లు కేటాయించి వారి ప్రగతి పనితీరు గురించి తెలిపి వారి తదుపరి స్థాయి తీసుకెళ్లేలా ఉచిత సంబంధం గల ఎన్సీఎఫ్ 2005 యొక్క 3 సిఫార్సులు ఏంటంటే బెడబెట వాతావరణాన్ని కూడా జ్ఞాన నిర్మాణాన్ని వినియోగించాలి, విద్యార్థి యొక్క సంపూర్ణ బుద్ధిమత్వాన్ని పాఠ్యపుస్తకమే కేంద్ర బిందువుగా కాకుండా పాఠ్య ప్రణాళికలో ఆవిష్కరణ జరగాలి, పరీక్షలు అనేవి విద్యార్థికి చాలా అనుకూలమైన సమగ్రమైన తరగతి వాతావరణాన్ని కల్పించాలి. గణిత విద్య కొరకు ఎన్సీఎఫ్ 2005 ముఖ్యంగా విద్యార్థి గంధం పట్ల భయాన్ని వీరు నేర్చుకోవడానికి ఆనందించేలా ఉండేట్టు చేయాలి, విద్యార్థులు సమస్యను పరిష్కరించే నైపుణ్యాన్ని అందించాలి, ఉపాధ్యాయుడు విద్యార్థులు నిరంతరము నేర్చుకునే విధంగా వారికి గంధం పట్ల నమ్మకం కలిగేలా చేయాలి, ఈ విధంగా గణిత నామసానికి వీలుగా చేయాలి. I should fuck up in the best, yeah.